హలో అండి, అందరికీ నమస్తే. మీ అందరికీ మంచి రుచికరమైన రిబ్బన్ పకోడి చూపిస్తున్నానండి. ఇది పిల్లలకి స్నాక్ ఐటమ్గా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినొచ్చు. అలాగే జర్నీస్లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా మీరు బియ్యం పిండిని 2 కప్పులు తీసుకోండి. పొడి పిండేనండి ఇది. మనకి సూపర్ మార్కెట్లలో మంచి ఫ్రెష్ పిండి దొరుకుతుంది, అటువంటి తెచ్చుకొని మనం తయారు చేసుకోవచ్చు. అలాగే 1 కప్పు శనగపిండి తీసుకోండి. 2 కప్పుల బియ్య పిండికి 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. అలాగే దీంట్లో సరిపడంత ఉప్పు, అలాగే మీరు దీంట్లోకి తగినన్ని నువ్వులు వేసుకోండి. తెల్ల నువ్వులు వేసుకోండి. దీంట్లోనే వేసిన తర్వాత దీంట్లో మీరు కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇలా వేసిన తర్వాత కలర్ కోసం కొంచెం పసుపు వేసుకోండి దీంట్లోనే. అలాగే ఇంగువ కూడా వేసుకోండి. మంచి డైజెషన్గా పనికొస్తుంది, అలాగే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే వేడిగా కాచిన నూనె 2-3 స్పూన్లు వేసుకోండి. వేడి నూనె వేసాం కాబట్టి చేయి కాలుతుందండి. ముందుగా మీరు చల్లారేంత వరకు గరిటెతో కలుపుకోండి. కలిపిన తర్వాత మీరు దీంతో తగినన్ని నీళ్లు వేసి మీరు దీన్ని ఇలా కలిపేసుకోండి. నేను ముందుగా కారం ఎందుకు వేయలేదంటే, మీరు కావాలంటే డైరెక్ట్గా ఇలా తయారు చేసుకోవచ్చు అండి. పిల్లలు కారం తినలేరు కాబట్టి మీరు ముందుగా ఇలాగైనా తయారు చేసుకోవచ్చు. లేదంటే మరికొంత నేను కారం కూడా కలుపుతున్నాను. చూసారు కదా, ఇలా మీరు డైరెక్ట్గా కావాలంటే ఇలా తయారు చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి కూడా పిల్లలు బాగా కారం లేకపోతే ఇష్టంగా తింటారు. ఒకవేళ కారం తినేవాళ్ళు మీరు దీంట్లో 1 ఫుల్ కప్పు అంటే కారం తగినంత వేసుకొని మీరు దీంట్లో మరికొన్ని వాటర్ వేసి కలిసేలాగా కలిపేసుకోండి. మనకి టేస్టీగా ఉండాలంటే పిల్లలు కారంతో కొంచెం తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చండి. లేదంటే ఎవరు చేయొచ్చు. ముందుగా నేను చూపించినట్టుగా కలిపేసుకొని మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు. రిబ్బన్ పకోడీకి మీకు ఇది మనం మురుకులు తయారు చేసుకునే దాంట్లో ప్లేట్స్ వస్తుంటాయండి రకరకాలుగా. దాంట్లో ఇలా మనకి రిబ్బన్ పకోడీ తయారు చేసుకోవడానికి ఇటువంటిది వచ్చినప్పుడు మనం దీంతోనే మనం ఇవి తయారు చేసుకోవచ్చు. మీరు డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేడి చేసుకొని, ఇది వేడైందా లేదో కొంచెం పిండిని మనం ఆయిల్లో వేసి చూస్తే మనకి పిండి పైకి తేలుతుంది అంటే మనకి ఇది ఆయిల్ కాగినట్టేనండి. ఇప్పుడు మీరు ఈ విధంగా రిబ్బన్ పకోడీని డిజైన్గా వేసుకోవచ్చు. లేదంటే ఇలా రౌండ్గా చక్రలాగా మనం వేసుకోవచ్చు అండి. చాలా లుక్ బాగుంటుంది, వెరైటీగా ఉంటాయి. పిల్లలు కూడా స్నాక్ ఐటెం లాగా చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి. దీంట్లోకి నువ్వులు, మనం జీలకర్ర, అలాగే ఇంగు కూడా వేసాం కాబట్టి మంచి హెల్దీ అన్నమాట. మీరు ఇందులో ఇంకా ఏమి వేయనవసరం లేదు. మనం కొంచెం ఇవి బాగా వేగిన తర్వాతనే కదపండి, లేదంటే ముక్కలు ముక్కలుగా తిరిగిపోతుంటాయి. జాగ్రత్తగా రెండో వైపు కూడా మనం 2 గంటలతో కూడా తిప్పి కాల్చుకోవచ్చు అండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు 2 వైపులా మనకి ఇది వేగినట్టు ఎలా తెలుస్తుందంటే మనకి బుడగలుగా బాగా వస్తుందన్నమాట. ఇవి వేసినప్పుడు అవి కొంచెం తగ్గిందంటే మనకి ఈ రిబ్బన్ పకోడీ డీప్ ఫ్రై అయినట్టే. మీరు ఇవి ఒక సపరేట్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి మనకి రెడీ అయిపోయాయి. చాలా సింపుల్ రెసిపీ అన్నమాట. మీరు ఈజీగా ఒక డబ్బా నిండా, పెద్ద డబ్బా నిండా తయారు చేసి పిల్లలకు చక్కగా పెట్టచ్చండి. మీరు స్కూల్కి కూడా స్నాక్ ఐటమ్గా లంచ్ బాక్స్లోకి మనకి ఇలాంటి స్నాక్ ఐటమ్ పిల్లలకి ఇవ్వచ్చు. చాలా బాగా మనకు ఉపయోగపడుతుంది. దాదాపుగా మనకి 4 రోజులు నిల్వ ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటాయి రిబ్బన్ పకోడీని. మీ అందరికీ వెరీ థ్యాంక్ యూ అండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ థ్యాంక్ యూ అండి.